కావల్ నియోజకవర్గంలో నిరోధను వేటిని ప్రారంభించాలని కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ రామాయపట్నం రోడ్డు ఓటు కనెక్టివిటీ రోడ్డు అని వెంటనే పిలిచినా కాంట్రాక్టర్ ఇంకా ప్రారంభించకపోవడం విచారకరమని అన్నారు. కాంట్రాక్టర్ చేత సదరు అధికారులు వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాబలిపట్నంలో రోడ్డు సైతం ముఖ్యమంత్రి హామీ మేరకు వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కావలి నియోజకవర్గంలో మాకు దాదాపు 47 కిలోమీటర్ల తీగ ప్రాంతం ఉంది. ఆ తీగ ప్రాంతంలో అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు పోవాలంటే ప్రధాన రహదారి తుమ్మకపెంట రోడ్డు అధ్యక్ష. ఆ రోడ్డు ద్వారానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా అదే రోడ్డు రామాయపట్నం పోర్టుకు కూడా పోయేదానికి రోడ్డు కూడా నిర్మితమైంది. కాకపోతే ఆ ప్రధానమైన రోడ్డు 4 సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్ కూడా పెరగడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఆ రోడ్డు ఎక్కువగా గుంటకమయమైనందువల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావలికి వచ్చినప్పుడు కూడా బహిరంగ సభలో ఆ రోడ్డు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా ఆ కాంట్రాక్టరు ప్రారంభించగలదు అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డును వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే చాలా మంది ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అదే కాకుండా కావలి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 55 కోట్లతోటి వైండింగ్ కార్యక్రమం చేపట్టడం అధ్యక్ష. ఆ రోడ్డుకు కూడా మెటల్ అందుబాటులో లేనందువల్ల ఆ కాంట్రాక్టరు ఆ వర్క్ కూడా ఆపివేయడం జరిగింది అధ్యక్ష. చాలా అన్కన్వీనియంట్గా పట్టణ ప్రతిగంతా కూడా ఇబ్బంది పడుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 1.5 లక్షల పట్టణ ప్రతి ఆ రోడ్డు ద్వారానే పోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డును కూడా వీలైనంత తొందరగా దానికి కొంత నిధులు కేటాయించి దాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా కావలికి సంబంధించి అనేక చెరువు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మా చెరువు చేస్తే దాని కింద దాదాపు 8 చెరువులు డిపెండ్ అయి ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల దాదాపు 20,000 ఎకరాలకి నీరు అందే అవకాశం ఉంది అధ్యక్ష. అది కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. అది కూడా ఫైనాన్స్ అప్రూవల్కి పోయి అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ ఇస్తే ఆ వర్క్స్ కూడా మేము టెండర్స్ పిలిచి కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఆర్ఓబి ఒకటి శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. టెండర్ కూడా అది కూడా పిలుస్తుంది అధ్యక్ష. అది కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ కూడా చేయకుండా పెండింగ్ పెట్టున్నారు అధ్యక్ష. అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మాకు కొద్దిగా కావాలి అధ్యక్ష ఇమీడియట్గా. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ కూడా జువర్దిన ఫిషింగ్ హార్బర్ అది ప్రారంభించి ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. 10% ఆ కాంట్రాక్టర్ ఆపేసి పోయినాడు అధ్యక్ష. అది కూడా ఆ 10% వర్క్ కూడా కంప్లీట్ చేస్తే మా తీగ ప్రాంతంలో దాదాపు 15,000 మంది ఫిషింగ్ ఫ్యామిలీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కావలి అభివృద్ధికి కూడా అది ఎంతో దోహదపడుద్ది అధ్యక్ష. కాబట్టి ఆ ఫిషింగ్ హార్బర్ కూడా వీలైనంత 10% వర్క్ పెండింగ్ ఉంది. కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఈ ఎలక్షన్స్ కాపుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అది ఓపెనింగ్ చేయించుకుంటే మా కావలికి ఎంతో మేలు జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని కన్సర్న్ మినిస్టర్స్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. సత్యబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు.